నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతనిలో మైట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా, ముఖ్య అతిథిగా మంతని సర్పంచ్ పుట్ట శైలజ. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ మంతని శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక. గోదావరికని గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు. మంతిని రోషిణి డిగ్రీ కళాశాలలో మైట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో బిఎస్సి, ఎంఎస్సి, బీకామ్, బిఏ, డిప్లొమా, ఐటీఐ గ్రూపులకు సంబంధించిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైట్ సంస్థ ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండా శంకర్ మరియు అభ్యర్థులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్య నుండి విముక్తి చేయడానికి మరి గౌరవ శాసనసభ్యులు, ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా గౌరవ కేసీఆర్ గారు కూడా ఉద్యోగాల విషయాల్లో ఏదో రకంగా పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే హెచ్ఆర్ కంపెనీ వారు గత 2-7 సంవత్సరాల నుంచి వారి కంపెనీ నడుస్తుంది. దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని రోషిణి డిగ్రీ కాలేజీ యాజమాన్యం వారి సహకారంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికిగాను కంపెనీ నుండి వచ్చిన వారందరికీ కూడా మన మంతని నియోజకవర్గం నుండి గౌరవ శాసనసభ్యుల ప్రజాప్రతినిధుల నుండి కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మరి చంద్రుడితో నూనిపోవులాగా ఈరోజు తప్పకుండా ఎవరికో కొంతమందికైనా ఉద్యోగాలు వస్తే మన మంతని నుండి వచ్చినాయని సంతోషపడడానికి కూడా కారణం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా గత వారం రోజుల నుండి మరి మీకు చరవాణి ద్వారా కానీ వివిధ రకాల సమాచారంతో మీకు తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు జరగబోయే జాబ్ మేళాను ఉద్యోగం అనేది లక్షణము. మరియు పారిశ్రామికవేత్తలు కూడా వివిధ రంగాల్లో ఉంటున్నారు. వ్యాపారవేత్తలు చాలా అన్ని రకాలుగా కూడా ఏదో రకంగా మనము ఈ బ్రతకడానికి మనము దోహదపడుతుంది. కాబట్టి మరి కొంచెం జీతమా బాగా జీతమా అని ఆలోచించకుండా ఒక మెట్టు ఒక రంగంలోకి వెళ్ళినప్పుడు మరి అక్కడికి వెళ్ళినాక చదువుకోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కూడా మీకు ప్రోత్సహించడానికి ఇటు జాబ్తో పాటు మీరు సిటీలో వెళ్ళినా ఆ కంపెనీలో ఉన్నా కూడా అంతకుముందు గతంలో కూడా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా జాబ్ మీద పెట్టడం జరిగింది. కొంతమంది ఆ జాబ్ చేసుకుంటూ కూడా సివిల్స్కు మిగతా వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మరి వేణీళ్ళకు చన్నీళ్ళగా తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఎంపిక చేసుకొని జీతం ఎంత అనేది ముఖ్యం కాదు, మనం ఆ గమ్యం చేరడానికి ఒక మెట్టు ఆసరా అని మరి మీరు అనుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు నిర్వహించే ఇంటర్వ్యూలో వారికి కావాల్సిన సమాచారాన్ని మీరు ఇచ్చి మీరు ఉన్నతంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. మీరు బాగా చేసుకుంటే ఇంకా బాగా జీతాలు కూడా పెంచుతారని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా చేసిన ప్రెస్ మీడియా సోదరులకు కొత్తగా సీఎం టీ వారు సింగరేణి ఇవి సమాచారంతో పాటు అన్ని రకాల సమాచారాలు మనకు ఇవ్వడానికి సీఎం టీ వారు కూడా వచ్చారు. వారికి కూడా మరి శుభాకాంక్షలు. విషు ఆల్ ది బెస్ట్ అందరు కూడా తెలుసుకుంటారు. యాజమాన్యం ఆదేశాల మేరకు మరియు లోకల్ ఎమ్మెల్యే పుట్టమధు గారి రిక్వెస్ట్ మేరకు మంతనిలో మాకు సంబంధించి మా మెడిసిన్స్ కంపెనీకి సంబంధించి జాబ్స్ రిక్రూట్మెంట్ కొరకై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు రోషిణి డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ కొరకై స్థలం చూపించడం జరిగింది. మరి మా కంపెనీ 1993 నుండి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మా దగ్గర దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని మా బ్రాంచెస్ ప్రపంచవ్యాప్తంగా ఉండి
మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా అందులో భాగంగా మంథనీలో ఇంటర్వ్యూస్ పెట్టి ఒక 50 మంది రిక్రూట్ చేసుకునేదానికి ఇక్కడికి వచ్చాము. దానికై ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మరి ఇంటర్వ్యూ పెట్టాము. దాంట్లో ఎంతమంది రిక్రూట్ అవుతారనేది మేము ఇంకా చూడాల్సింది ఉంది. ఇంటర్వ్యూ చేస్తున్నాము, అందుకు మా ధన్యవాదాలు. ఈరోజు మంథనీలో అంబేద్కర్ మాల మహానాడు కమిటీ హాల్లో మంథనీ యూనిట్ టీఎన్జీఓ కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఇట్టి ఎన్నికలకు ముఖ్య అతిథిగా మంథనీ ఆర్డీఓ బి పద్మయ్య, టీఎన్జీఓ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల రాజన్న, టీఎన్జీఓ రాష్ట్ర స్థాయి నాయకులు ప్రదీప్, పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ కన్వీనర్ బొంకూరి శంకర్, కో కన్వీనర్ రామకృష్ణారావు, రామగుండం అధ్యక్షులు సందీప్, పెద్దపల్లి అర్బన్ సెక్రటరీ పవన్, నూతన కార్యవర్గ సభ్యులు టీఎన్జీఓ మంథనీ డివిజన్ అధ్యక్షులు జే రవీందర్, ఉపాధ్యక్షులు నూకల శంకర్, ప్రధాన కార్యదర్శిగా అమృత కుమార్, సహాయ కార్యదర్శులుగా శైలజ, కోశాధికారిగా కె భూమయ్య, సెక్రటరీలు శ్రీధర్ సురేందర్, టీఎన్జీఓ ఈసీ మెంబర్స్ మోహన్ మరియు పి శైలజ ఎన్నికయ్యారు. ఎన్నికలలో జిల్లాలు ఏర్పడిన తర్వాత తాలూకాలు ఎలక్షన్లు వేసుకునే అవసరం టీఎన్జీఓ సంఘానికి ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి బాడీని యునానిమస్గా ఎలక్షన్ అయింది. దానికి రవీందర్ గారు, మాజీ కార్యదర్శి గారు అధ్యక్షులుగా ఎలక్ట్ అయ్యి వాళ్ళ బాడీ అందరు కూడా యునానిమస్గా ఎలక్ట్ అయింది. ఇప్పటి నుండి మా టీఎన్జీఓ సంఘం అనేది ఒక పెద్ద సంఘం. కనుక ప్రతి ఉద్యోగికి అనుకూలంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సంఘం టీఎన్జీఓ సంఘం. రేపు రాబోయే రోజులలో కూడా ఎలాంటి ఉద్యోగస్తులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీఎన్జీఓ సంఘం కన్వీనర్ కో కన్వీనర్గా అన్న శంకరన్న గారు, నేను పెద్దపల్లి జిల్లా కన్వీనర్ కో కన్వీనర్గా ఎల్లప్పుడు మీ అందుబాటులో ఉంటామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మంపూర్ మండలాలు 4 మండలాలు కలిసి ఈరోజు మంథనీ యూనిట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సోదర సమానుడు రవీందర్ గారు అధ్యక్షుడిగా, మరి తమ్ముడు అమృత్ గారు సెక్రటరీగా, మరి వారి కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా అభినందిస్తూ, మరి ఈరోజు తెలంగాణ ఎన్జిఓల సంఘం అంటే 70 సంవత్సరాల చరిత్ర గల సంఘం. మరి ఈరోజు తెలంగాణ ఎన్జిఓల సంఘంగా ఉన్నటువంటి మీ అందరికి కూడా రేపు రాబోయే రోజులలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అని కూడా తెలంగాణ ఎన్జిఓల సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తెలంగాణ ఎన్జిఓల సంఘానికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చడంలో తెలంగాణ ఎన్జిఓల సంఘం ముందుంటుంది, పెద్దన్న పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజులలో మరి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ అన్ని సంఘాలకు కలయికగా ఈరోజు తెలంగాణ ఎన్జిఓల సంఘం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈరోజు గెలిచిన మా ఆ రవీందర్ గారికి మరి అమృత్ గారికి పెద్దపల్లి జిల్లా పక్షాన శుభవందనం తెలియజేస్తూ, రాబోయే రోజులలో బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ఎన్జిఓల సంఘం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. కని గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలను పురస్కరించుకొని కవి సమ్మేళనం నిర్వహించారు. స్థానిక సాహిత్య గాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మూల విజయారెడ్డి, 46వ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య, సాహితీ కళాకారులు మరియు రచయితలు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలు మన తెలంగాణ గడ్డపై గౌరవనీయులు పుస్తక ప్రియులు బంగారు తెలంగాణ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో గొప్పగా ప్రపంచ దేశాల్లో వివిధ ఖండాల్లో నివసిస్తున్న మన తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రతి బిడ్డను ఆహ్వానించుకొని ఒక ప్రతిష్టాత్మకంగా మన హైదరాబాద్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నెల 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు గోవారకని పట్టణంలో కవి సమ్మేళనం, ఎందరో కళాకారులు, ఎందరో కవులు పుట్టిన గడ్డ పెద్దపల్లి జిల్లా. ఆ జిల్లాలో ముఖ్యంగా గోవారకని ప్రాంతం నుండి కవులు ఎంతగానో ఉన్నారని ప్రత్యేకంగా ఇలా కవి సమ్మేళనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్క కవికి మరియు
మా సోదరి మనులకు మా డైరెక్టర్ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ ఇదే గ్రంథాలయ సంస్థ నుంచి ఆహ్వానం. ఈ నెల 15 నుండి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. గోదావరిఖని 28వ డివిజన్లో ఓసీపీ బ్లాస్టింగ్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ డివిజన్ కార్పొరేటర్ షేక్ బాబు మియా ఆర్టీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిశీలనలో ఆర్టీసీ చైర్మన్ తో పాటు 28వ డివిజన్ కార్పొరేటర్ షేక్ బాబు మియా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, బక్కి కిషన్, ఎస్ రత్నాకర్, బాలసాని తిరుపతి గౌడ్, సూత్రపు కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంతనిలో మైట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా, ముఖ్య అతిథిగా మంతని సర్పంచ్ పుట్ట శైలజ. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ మంతని శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక. గోదావరిఖని గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు. స్థానిక 28వ డివిజన్లో సింగరేణి ఓసీపీ స్త్రీల బాంబు బ్లాస్టింగ్స్కి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.